ఈరోజు మన మధ్యలోనికి మరి కొంతమంది దైవ సేవకులని వేదిక మీదకి మనం ఆహ్వానించుకుంటున్నాం. మరి సమయంలో దానికి ముందుగా విజయవాడ మహానగరానికి మేయర్గా దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి గౌరవనీయులు భాగ్యలక్ష్మి గారు మన మధ్యలో ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఒకసారి అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరుస్తూ నాయకులని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. చప్పట్లు కొడదామా. దేవుడు తన కృపలో అలాగే దేవజనులు పీటర్ పుట్టా గారు ఈరోజు దూర ప్రాంతాల నుంచి మన మధ్యలోనికి వచ్చినటువంటి దేవజనులు వారిని బట్టి దేవుని స్తుతిస్తూ చప్పట్లు కొడుతూ దేవుణ్ణి గణపరుద్దాం. పీటర్ పుట్టా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే భరత్ ప్రక్షాల్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు కూడా వేదిక మీదకి వస్తూ ఉండగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి గణపరుద్దాం. అలాగే జగ్గేపేట నుంచి వచ్చినటువంటి బోయస్ గారు పిలువబడుతున్నటువంటి పేర్లు కలిగిన దైవజనులు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అద్భుతమైన అసలు సాంగ్ ఇది. ఖచ్చితంగా వీకెన్ ఛానల్లో మీరు అందరూ చూడండి. చాలా మంచి హైప్ క్వాలిటీ బాగుంది. సో మీ అందరూ కూడా ఖచ్చితంగా చూడండి ఈ సాంగ్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను. రైట్, నా ప్రియ సహోదరులారా, సహోదరిలారా, ఈ వీడియో మీకు ఎందుకు నేను చేస్తున్నానంటే మరొక విషయం. ఇంతకుముందు నేను ఇక్కడ విజయవాడలో జరిగిన మీటింగ్స్ విషయం గురించి నేను ఒక వీడియో చేశాను. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి యొక్క మీటింగ్స్ గురించి ఫస్ట్ డే రోజు నేను ట్రూత్ అనాలిసిస్ ఛానల్లో వీడియో చేశాను. చాలామంది దానికి స్పందించారు. అయితే ఒకడు ఎలా స్పందించాడు అంటే, ఇంతకు దీనివల్ల ప్రయోజనం ఏంటి అని చెప్పి స్పందించాడు. ఇలాంటి బుర్ర లేని వాళ్ళకి నేను వాళ్ళ గురించి మాట్లాడడం ఏం చెప్తారు చెప్పండి. అంత క్లియర్గా ఎందుకు చేశాను ఆ వీడియో నేను చెప్పాను అనమాట. మరి ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నారు బ్రదర్ అని చెప్పి మీరు అడిగితే నేను చెప్పేది ఒకటే, అద్భుతాలు లేదంటే స్వస్థతలు ఇలాంటివన్నీ ఉన్నాయి అని నేను నమ్ముతాను. అది నా జీవితంలో చాలా చోట్ల నేను చూశాను, నా కన్నులారా చూశాను. అయితే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ముఖ్యంగా కొన్ని సిద్ధాంతాల వారు ఉన్నారు, నా ప్రియమైన సహోదరులు వాళ్ళందరూ కూడా. నేను ఆ సిద్ధాంతాలలో ఉన్న వాడినే కాబట్టి, ఒకప్పుడు అందులోంచి నేను బయటకు వచ్చిన వాడిని కాబట్టి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే ప్రూఫ్లు ప్రవచన విషయాలు కానీ, నా పేరు దేవుడు తెలియదా, లేదంటే స్వస్థలు, వీళ్ళంతా డ్రామాలు చేశారు. అంటే ట్రాన్స్ మూవీ చూసినట్టయితే చాలా దారుణంగా ఉంటుంది. అది నిజమే అని అనేక మంది కూడా క్రైస్తవులు కూడా నమ్మారు. అంటే ముందుగానే డ్రామా ఆర్టిస్టులను ఏర్పాటు చేసుకొని స్వస్థతల విషయంలో ఇలా కొన్ని సాక్ష్యాల విషయంలో ఇలా జరుగుతూ ఉంటుందని చెప్పి, అది ఒక రకమైన గలిబిలికరమైన జీవితం. ఎందుకంటే వాళ్ళు కేవలం సోషల్ మీడియాలో కట్ చేసిన బిట్స్, ఎవరెవరో కట్ చేసిన బిట్స్ ట్రోల్స్ చేసేదాన్ని బట్టి, లేదంటే ఉద్దేశపూర్వకంగా కొంతమంది చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలాంటివి చూడటం వల్ల సత్యమునకు ఎక్కువగా దగ్గరగా ఉన్నవాళ్ళు, లేదంటే సత్యాన్ని ప్రేమించే వాళ్ళు ఆ విషయాన్ని తట్టుకోలేరు, కోపం వస్తుంది. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి మీద అంతకుముందు నేను వీడియోలు చేశాను కాబట్టి నాకు బాగా తెలుసు. నేను అలాంటి ట్రోల్స్ చూసి వాళ్ళ మీద వీడియోలు చేశాను, వాళ్ళకి సంబంధించిన ప్రయోగాల గురించి. నేను మరి ఎందుకు ఆ వీడియో బ్లాక్ అయిందో నాకు తెలియదు. ఆ వీడియో చాలా కాలం క్రితమే బ్లాక్ అయిపోయింది. ఎవరు స్ట్రైక్ లైన్ చేయలేదు దాని మీద, కానీ ఆ వీడియో బ్లాక్ అయింది. అనుకోకుండా నేను యూజ్ చేసిన అందులో కాపీరైట్ మ్యూజిక్ ఒకటి ఉందన్నమాట. ఆ తర్వాత నేను ఒక స్ట్రింగ్ ఆపరేషన్ టైపు నా స్టైల్లో నేను చేసిన తర్వాత 4 రోజులు వాళ్ళ మీటింగ్స్కి, వాళ్ళకి ఎవరికి తెలియదు నేను చేయడం. ఆ తర్వాత నా సాక్ష్యాన్ని కూడా నేను భారత్ ప్రక్షాల యూట్యూబ్ ఛానల్లో, ఈ ఛానల్లో పెట్టాను. అయితే ట్రూత్ అనాలిసిస్ ఛానల్లో ప్రతి విషయాన్ని కూడా వివరంగా నేను తెలియచేయడం కోసం ఆ ఛానల్ ఓపెన్ చేశాను. మరి ఈ విషయము భారత్ ప్రక్షాల ఛానల్ ఎందుకు చెప్తున్నాను అంటే,
ట్రూత్ అనాలసిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ ఛానల్ని దానికి మీ సపోర్ట్ కావాలి. నన్ను ప్రేమించి నా కొరకు ప్రార్థించే, నా కొరకు గుప్పిళ్ళు విప్పే ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఆ ఛానల్ సపోర్ట్ చేయండి. మీ ప్రేమపూర్వకమైన సలహాలు అదేవిధంగా సహాయం నాకు ఎప్పటికప్పుడు మీరు ఇలాగే అందించండి. ఈ ఛానల్ ద్వారా క్రైస్తవ సమాజానికి ఏ విధమైన ఉపయోగం ఉంది అంటే ఎవడో ఒకరికి ఉపయోగం లేకపోవచ్చు, కానీ ఉంది. ఈ యొక్క సాక్ష్యాలలో ఒక సాక్ష్యాన్ని నేను కలుసుకున్నాను. ఆ బ్రదర్ని అడిగాను అనమాట. అంటే అక్కడ కుదరట్లేదు, అక్కడ వాళ్ళని కనిపెట్టడం కూడా కుదరట్లేదు. ఈసారి ఈ కొత్త ఆలోచన విధానం నేను చేయాలి, ప్రయత్నం చేస్తా, ఒక ఆలోచన నాకు ఉంది, నేను చెప్పను, తర్వాత చేస్తాను. ఆ బ్రదర్తో నేను మాట్లాడాను. ఆయన అద్భుతమైన సాక్ష్యం. ఆయన పాస్టర్ గారే, పాస్టర్ గారు అయి ఉన్నారు. చాలా మంచి సాక్ష్యం. ప్రాణాపాయ పరిస్థితి నుంచి ఎలా బయటకు వచ్చాడు, డాక్టర్లు ఏమన్నారు, ఇవన్నీ కూడా ఆయన సాక్ష్యం చెప్పినప్పుడు నేను విన్నాను. ఆయన కలిసి, ఆయన ఎట్టగట్ట ఆయన కలిశాను. ఆయన కలిసి నేను ప్రూఫ్లు కావాలి, ఓకే, విత్ ప్రూఫ్ అవసరమైతే అక్కడ ఉన్న పాస్టర్, అదే వాళ్ళు ఏ డాక్టర్ అయితే ఆయనకి చెప్పాడు. ఒకటి నా ప్రియమైన మిత్రులారా, నేను యథార్థంగా లేకపోతే నేనే నశించిపోతాను, ఈ భూమి మీద బాగుపడచ్చు, లేదంటే నిత్య జీవాన్ని చేరుకోలేను, ఓకే. సో యథార్థతను కోల్పోయేవాడిగా నేను ఉండకుండా ఉండడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాను. కాకపోతే సోషల్ మీడియాలో చిన్న చిన్న బిట్స్ని బట్టి ట్రోల్స్ చేస్తున్నారు చాలామంది. కానీ నిజమైన ఉద్యమం ఏంటో తెలుసా? పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపంతో నూతనమైన మారు మనసు కలిగి వారు దేవుని కొరకు జీవించడమే. ఈ మీటింగ్కి పీటర్ పుట్ట గారు వచ్చారు, విజయ్ కుమార్ గారు వచ్చారు. వారి యొక్క స్పందన అద్భుతంగా ఉంది. వాళ్ళు మాట్లాడిన వీడియో కూడా ఆ ఛానల్లోకి వెళ్ళి చూడండి. మూడో రోజు లైవ్ జరిగింది కదా, అది ఆ ఛానల్లో ఉంది, ఫస్ట్ ప్రవీణ్ గారి ఛానల్లో ఉంది, చూడండి. మొట్టమొదటిసారి నేనైతే అంత ప్రవాహాన్ని చూశాను నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు. నేను ఎప్పుడు కూడా నా జీవితంలో అంతటి ప్రవాహాన్ని దగ్గరగా చూడలా. అక్కడ వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా, ఒకవేళ మహా అంటే ఇద్దరు ముగ్గురు, ఒకవేళ డ్రామా ఆర్టిస్టులు పెట్టగలరు, కానీ కొన్ని వేల మంది, వందల మంది ఆ పశ్చాత్తాప హృదయం ఉంటుంది చూసారా? లేదంటే పరిశుద్ధాత్ముడు వారికి ఒప్పుగోలు కలుగు చేస్తూ ఉంటాడు, వారి పాపములు ఒప్పింప చేస్తూ ఉంటాడు. మీకు ఇంకో విషయం తెలుసా? నాకు బాగా తెలిసిన మంచి ఒక బ్రదర్ ఉన్నారు. ఆ బ్రదర్ గారి యొక్క పాప, ఆ దేవుని సన్నిధిలో ఆ బిడ్డ ఏడ్చిన విధానము వాళ్ళ నాన్న తెలియదు, బహుశా ఈ వీడియో వాళ్ళ నాన్న చూడకపోవచ్చు. ఆ బిడ్డ దేవుని సన్నిధిలో ఎంతగా ఏడ్చింది అంటే ఆ పశ్చాత్తాప హృదయం. వాళ్ళ నాన్న మంచి క్రిస్టియన్. ఆ బిడ్డ కెమెరా ముందు కనపడితే నేను లైవ్లో చూస్తున్నాను, నేను వేరే కౌంటర్స్ ప్రిపరేషన్ చేస్తూ నేను ఇంట్లో ఉండి లైవ్ చూస్తున్నాను. పశ్చాత్తాప హృదయం. ఆ బిడ్డనే వాళ్ళు నువ్వు కెమెరా ముందుకు వచ్చే ఏడు అమ్మని చెప్పి చెప్పే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆ పాప నాకు బాగా తెలిసిన పాప. కానీ ఆ బిడ్డకు తెలీదు అలా వచ్చి ఏడుస్తుందని. తన ఒప్పుగోలు, పరిశుద్ధాత్మ ఒప్పుగోలు తన జీవితం ఆ విధంగా జరుగుతుందని తనకు తెలియదు. బహుశా తను ఆ విధంగా చేసిందనే సంగతి సోషల్ మీడియా టీవీలో వీడియోలో వచ్చిందని కూడా అప్పటికి తెలియదు. కొన్ని యథార్థమైన సిచ్యువేషన్స్ చూసిన తర్వాత నేను దాని గురించి ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. ఏ విధంగా? అవి ఆధారాలతో సహా మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. నేను ప్రవీణ్ గారు బాబుని కూడా నేను అడిగాను, వాళ్ళు కూడా ఇక్కడ నుంచి ప్రయత్నం చేస్తామన్నారు. అంటే అసలు వాళ్ళకు సంబంధించిన కాంటాక్ట్స్ మన దగ్గర ఏమి ఉండవు, సాక్ష్యాలు చెప్పేసి వెళ్ళిపోవడం వరకే. వాళ్ళు ఎక్కడా ఏంటి అని ఏమీ ఉండదు. ఇక నుంచి క్రైస్తవ సంఘము యొక్క క్షేమము కొరకు, క్రైస్తవ సంఘములో జరుగుతున్న అనేకమైన అద్భుత కార్యాల కొరకు, ముఖ్యంగా ఇవి ఆగిపోయాయి అనేవాళ్ళు కూడా అక్కడ షాక్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక మాట చెప్పనా, విజయ్ కుమార్ గారు వచ్చారు, పిడి సుందర్ గారి తరఫున అందరూ మీకు తెలిసిందే. అసలు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అద్భుతమైన సాక్ష్యాలను వీటిని నమ్మరు. నేను కూడా ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చాను. అక్కడ ఎదురుంగా కనిపిస్తున్నారు. అక్కడ పేటిఎం బ్యాచ్ ఎవరు లేరు. ఒకవేళ ఉన్న ఒకళ్ళు ఇద్దరు తప్ప ఎక్కువ పెట్టుకోలేరు. కానీ అవి గనక ప్రూఫ్లు గనక సమాజానికి చూపిస్తే, నేటికి కూడా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడే మనకుంది. కాకపోతే ఏంటంటే, పాత నిబంధన కాలంలో ఉన్న ఆ అభిషేకము కలిగిన దైవజనుల్ని నేడు మనము చూడలేకపోతున్నాము. ఒకవేళ కనిపించినప్పటికీ వాళ్ళు ఖచ్చితంగా దేవుని ఆత్మచేత చేస్తున్నారా లేదా అని ఆయన వాళ్ళకు కూడా ప్రశ్నలు వస్తాయి. నాకు అప్పుడు ఆ సమయంలో అనిపించిన విషయం ఏంటంటే, ఈ వీడియో బోరుగొట్టడానికి బోరుగొట్టింది, ఖచ్చితంగా ఆసక్తి కలిగి చూసిన వాళ్ళకి ఖచ్చితంగా సంతోషాన్ని ఇస్తుంది. మీ జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు, అసహనం, నిరాశ, కృంగుదల, ఓదార్పు లేక మీరు నలిగిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఇంకో విషయం తెలుసా? నాకు నిన్న ఒక ఇస్లాం సోదరి నాకు కాల్ చేసింది. ఇస్లాం సోదరి నాకు కాల్ చేసి తన బిడ్డ జీవితం గురించి నాకు చెప్తుంది.
చాలా ఏడు బాధపడుతుంది, తన బిడ్డ భవిష్యత్తు ఏమైపోతుంది, ఈ లోకంలో పడిపోయి పాపం చేస్తుందయ్యా, నా బిడ్డ అసలు చాలా దారుణంగా జీవిస్తుంది, తల్లిని అర్థం చేసుకోవట్లేదు, ఈ లోకానుసారమైన ఇచ్చలకు లోబడిపోతుందని చెప్పి ఏడిచింది. అమ్మ మీరు క్రిస్టియన్స్ అని అడిగారు, కాదు క్రైస్తవులు కాదు. ఆవిడ ఎక్కడ ఏ విధంగా నా వీడియో చూస్తుందో నాకు తెలియదు, కానీ ప్రార్థన కొరకు నాకు కాల్ చేసింది. ఆవిడ కొరకు నేను ప్రార్థన చేయాలంటే ఆ ఫీల్ నాకు తెలియాలి, భారము తెలియాలి. భారం లేకుండా ఎవరు ప్రార్థన చేయలేడు. మీరు షోమే డబ్బులు చేస్తారు అందరూ, చాలామంది ప్రార్థన చేయడానికి కూడా ఎక్కువ సమయం గడపరు, దేవుని పనులు చేయడమే ప్రార్థన అంటారు. కానీ కాదండి, భారము కలిగి దైవజనులు ప్రార్థన చేసే విధి విధానము మీకు సోషల్ మీడియాలో టీవీలో ఏడుస్తూ ప్రార్థన చేయడం నవ్వుగా ఉంటుందేమో, కానీ అపహాస్యంగా ఉంటుందేమో, కానీ ఆ భారము కలిగిన వారికి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఆవిడ కాల్ చేసింది, అటువంటి ప్రాబ్లం మా ఫ్యామిలీలో ఒకటి వచ్చింది. యాక్చువల్లీ నేను ఈ వీడియో రికార్డ్ చేసే సమయము ఈరోజు తారీఖు ఎంత, 7/8/9/10 అనుకుంటా, 10వ తారీఖు నేను రికార్డ్ చేస్తాను, డేట్ సరిగ్గా తెలియదు. ఈరోజు నేను ఒకరికి కౌన్సిలింగ్ ఇచ్చాను, నా దగ్గరికి వచ్చారు ఒక పాప, 8వ క్లాస్ పాప అండి, తల్లిని ఎదిరించేసి లవరతో లేచిపోవడానికి రెడీ అయిపోయింది. తల్లికి ఎవరు లేరు, వాళ్ళు క్రిస్టియన్స్ అంట. నేను ఫస్ట్ ఇస్లాం వాళ్ళు అనుకున్నా, బొట్టులు లేకపోయేపట్టి కొంచెం అలా పోసిన బట్టి ఇస్లాం అనుకున్నా. నేను దేవుడి గురించి ఏం మాట్లాడాలి, ఆ బిడ్డకి మంచి విషయాలు చెప్పాను. 8వ క్లాస్ పాప అండి, ఆడికి మహా అంటే 16 ఎంత ఉన్నాయి అంతే, అది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. అకుర్రోడు తల్లిని ఎదిరించి ఇలా వెళ్ళిపోతుందంటే, అంటే ఆ తల్లి యొక్క బాధ వేదన ఎవరికి తెలుస్తాయి అండి? నాకు అంటి ముందుకు వచ్చింది కాబట్టి ఆ బాధ నేను అర్థం చేసుకొని తల్లి గురించి ఆ పాపతో మాట్లాడి పంపించాను. ఆల్రెడీ ఒక తల్లి, ఇస్లాం తల్లి నాకు కాంటాక్ట్లో ఉంది, తన బిడ్డ కోసం ప్రార్థన చేయమని. ఎవరినంటే నేను ప్రార్థన చేయడానికి, నేను ప్రార్థన చేస్తే కార్యాలయం జరుగుతాయా? దేవుడు ఆ భారాన్ని కలుగు చేసినప్పుడు మనం వారి కొరకు ప్రార్థన చేయగలం. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం అనేది మనం స్వతంత్రించుకుంటాం. యేసుక్రీస్తు చేసిన అనేకమైన అద్భుత కార్యాలను యెరూషలేం పట్టణం గుర్తుపెట్టుకుందా, వాటిని కనీసం ఆలోచన చేసిందా? ఆయన కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు, కపెర్నహూము దగ్గర ఆయన ప్రార్థన చేయలేదా? నాకు కొన్నిసార్లు ఊర్ల పేర్లు కన్ఫ్యూజ్ అవుతానులే, కానీ కరెక్టే నేను అనుకుంటున్నాను. యెరూషలేం గురించి ప్రార్థన చేయలేదా? ఆయన ప్రతి పట్టణం గురించి ప్రార్థన చేశాడు, ఆయన అనేకమైన అద్భుత కార్యాలు చేశారు యెరూషలేం అయితే. ఎవరైనా పట్టించుకున్నారా? పట్టించుకోలేదు. ఆయన అనుదినము కన్నీటితో ప్రార్థన చేశాడు ఆ పట్టణాల గురించి. మనకు అన్ని చోట్ల నోట్ అవ్వలేదు, ఒకచోటే నోట్ అయింది. కానీ ఎందుకని ఆయన అద్భుత కార్యాలు చేయట్లేదా? స్వయంగా యేసుక్రీస్తు వారు చేసిన అద్భుత కార్యాలనే ఈ సమాజం తోసిపుచ్చింది. దెయ్యపు శక్తులతో ఇతను ఎలా చేస్తున్నాడు అంతే, తప్పు కదా? యేసుప్రభు మాట వచ్చా, ఈరోజు నేటి దైవజన్య పరిస్థితి కూడా అంతే. సో ఆ వాస్తవాలు అనేవి బయటికి ప్రయత్నిస్తాను. ఒకవేళ ఈ పరిస్థితులు ఎక్కడైనా పేటీఎం బ్యాచ్ కనిపెడితే నేను బయటికి తీసుకొస్తాను. నేను కొంతమంది డ్రామా బ్యాచ్లు ఉంటాను, అంటే స్టేజ్ మీద కనిపించాలని ప్రయత్నం చేసే వాళ్ళు కూడా అబద్ధాలు చెప్పే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళు ఈజీ కొంతమంది కనబడిపోతున్నారు, వాళ్ళని పంపించేస్తున్నారు వీళ్ళు. ఒకవేళ అలాంటిగా వాళ్ళు కనుక ఏమైనా కనిపిస్తే అది కూడా నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా అయితే యథార్థంగా జరిగిన సాక్ష్యాలను ట్రూత్ అనాలసిస్ ఛానల్లో ఖచ్చితంగా మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. దానికి ఖచ్చితంగా నా సమయం వెచ్చించారు. నా పరిచర్య విధానం చక్కటి, చాలా మందికి ఇది పరిచర్య కాదు, నాకు బయటకు విమర్శించారు. బట్ నా మనస్సాక్షి ఏదైతే నాకు చెబుతుందో, నాకు పరిశుద్ధాత్మ ప్రేరణ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే నేను చేస్తాను, అందులో తిరుగులేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఒకనొక పాస్టర్ గారు ఒక దైవజనుడి గురించి తప్పుగా చెప్పి నా మైండ్లో రుద్దారు, అలాగే రుద్దారు. ఆ దైవజనుడు నేను తప్పు అనుకున్నా, దగ్గరికి వెళ్ళి ఆయన అబ్జర్వేషన్ చేసిన తర్వాత నాకు ఉపదేశించిన పాస్టరే పనికి మాలిన ఎదవలా తయారవుతున్నాడని కంప్లైంట్ వచ్చింది. ఇప్పుడు దాదాపు 7-8 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఈ 8 సంవత్సరాలలో ఆయన ఎవరి గురించి అయితే తప్పుగా చెప్పారో ఆయన కొంచెం నాకు క్లియర్ కట్గా కరెక్ట్గా కనిపిస్తున్నాడు. ఎవరైతే ఆయన మీద తప్పుగా నాకు చెప్పాడో ఆ పాస్టర్ పనికి మాలిన పాస్టర్ లాగా తయారవుతున్నాడని నాకు కంప్లైంట్స్, ఒకటి కాదు 4-5 కంప్లైంట్స్ వచ్చింది. అవన్నీ కూడా నాకు తెలుసు, అవి నిజమే. సో మాట నమ్మకండి, చేయండి, వాక్యాన్ని పరిశోధించండి. ముఖ్యంగా అద్భుతాలు సాక్ష్యాలు ఎలాంటి ఆగిపోయి అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు, వాళ్ళు చెప్పే కరెక్ట్ అయిన మాటలు కాదు. బైబిల్ స్టడీ చేయండి. ఈరోజు మీరు చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి లేదా తప్పుడు యొక్క బోధలోకి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే, లేదా తప్పుడు విధానంలోకి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే, మీరు వాక్యాన్ని స్టడీ చేయడం లేదని అర్థం. నేను విత్ ప్రూఫులు ప్లస్ వాక్యంతో వివరంగా మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. నా యథార్థత కనుక మీకు కనుక కనిపిస్తే చేసుకుంటూ పోయాం.
ఆ విషయంలో మీ సహకారాలు కూడా నాకు కావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ట్రావెలింగ్స్ చాలా విధి విధాన ఆలోచన విధానాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. నాకంటూ ఎవ్వరూ కూడా వెనకబడి నాకు పెట్టే వాళ్ళు లేదంటే మేము ఇస్తాం నీకు. ఒక కొన్ని సంస్థలు ట్రై చేసినాయండి నన్ను, కానీ బతకాలి. ఏదో నన్ను కాబట్టి అలా చెయ్యను. నేను స్టడీ చేసుకునేటప్పుడు దేవుడు మాట్లాడే విషయాలు వాక్యం ద్వారా ఇలా ఏదైతే ఉంటుందో దాని ప్రకారం నేను ముందుకెళ్తాను తప్ప నా పోషణ అంతా కూడా దేవుడు తన విధానం డిఫరెంట్గా ఉంటుంది. సో మీ ద్వారా నాకు ఆయన చాలా కానుకలు పంపిస్తున్నారు. నేను ఎప్పటికప్పుడు ముందుకు వెళ్ళడానికి దేవుడు నాకు సహాయం చేస్తాడు కాబట్టి మీ ఈ విధంగానే సహాయం చేయండి. నేను నా పని చేసుకుంటూ మీ ముందుకు వాటిని తీసుకొస్తాను. వాటిని పరిశీలన చేయండి, పరిశోధించండి, సత్యాన్ని లోబడించండి. మీ జీవితం కూడా ఖచ్చితంగా మీరు ఏదైతే కొరత కలిగి ఉన్నారో మొదటిగా ఆత్మ సంబంధమైన కొరతలో ఫుల్ఫిల్ చేసుకోవాలి. తర్వాత భౌతిక సంబంధమైన వాటి గురించి మన మనసు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ముందు ఆత్మ సంబంధమైనవి, తర్వాతే భౌతిక సంబంధమైనవి. ఓకే, మీ మానసికమైన పరిస్థితులు అన్నీ కూడా చక్కబడతాయి, మీ కుటుంబంలో అన్నీ కూడా రక్షింపబడతాయి. నేను తీసుకొచ్చే వీడియోల ద్వారా మీరు సత్యమును గ్రహించగలిగి దానికి ఒబే చూపించండి. నేను కోరుకునేది అదే, సత్యాన్ని గ్రహించండి, ఒబే చూపించండి. నచ్చకపోతే ఓకే, కానీ దయచేసి పనికి మాలిన కామెంట్స్ మాత్రం పెట్టకండి. నాకు అంత టైం ఉన్నట్లా నేను చూడటం కుదరదు. యాక్చువల్లీ ఇప్పుడు నేను కొన్ని కౌంటర్స్ నేను రెడీ చేయను మహాశాన్ రాజేష్ గారికి, బోల్డ్ ఉండిపోయినాయి, నాకు పెండింగ్లో ఉండిపోయినాయి. కాబట్టి నాకు అంత సమయం ఉండదు, మీ కామెంట్స్ చూసే సమయం ఉండదు. నాకు కాల్స్ చేయండి, కాల్స్ నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకు తెలుసా, మీతో ముఖాముఖిగా నేను మీరు మాట్లాడేది నేను విని నేను మీకు ఇచ్చే జవాబు మీకు ఇష్టం మీద స్వీకరించి లేకపోతే పక్కన పడేసాను. కామెంట్ అంతా చదివి అది చాలా స్టోరీ వాగ్వాదం కామెంట్లో, నో డిస్కషన్ కామెంట్లో. కాబట్టి పనికి మాలిన కామెంట్స్ చేయమాకండి, కాల్స్ చేయండి, మాట్లాడు. తప్పైతే తిరుగుకోండి, నో ప్రాబ్లం. నేను కరెక్ట్ అయితే ఒప్పుకోండి, దేవుని స్తుతించండి. ఓకే, అందరికీ వందనాలు అండి. ఈ వీడియో షేర్ చేయండి. రాబోతున్న రోజుల్లో ట్రూత్ అనాలసిస్ ఛానల్లో అద్భుతమైన వీడియోలు ఉంటాయి. మీరందరూ కూడా ఖచ్చితంగా దీని కొరకు ప్రార్థన చేయండి. ప్రభు అక్షరాల వీడియో చేద్దాం అనుకుంటున్నాడు. అవి నిజంగా నీ యథార్థత కనుక అక్కడ కనుక వాస్తవాలు జరిగితే వాటిని మాత్రం అతను చేసేటట్టు సహాయం దయచేయండి. లేదు అంటే అతనికి బుద్ధి చెప్పండి, నాకు బుద్ధి చెప్పని ప్రార్థన చేయండి. ఓకే, దేవునికి సమస్త మహిమ గత ప్రభావం కనుక. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు.